హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే జోస్ తో శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇంతవరకు ఈ సినిమా 30% చిత్రీకరణ జరుపుకుంది. కియర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్గా నటించనున్నారు. చరణ్ కు జోడిగా అంజలి అంతగా బాగోదని సినీ అభిమానులు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్లోనే మొదటిసారి తండ్రి కొడుకులుగా రెండు షేడ్స్లో నటించనున్నట్టు తెలుస్తోంది. 1980ల నాటి రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఇక తండ్రి బాటలోనే ఐఏఎస్గా ఉన్న తనయుడు కూడా రాజకీయ నాయకుడిగా మారతాడట. సీనియర్ చరణ్ సరసన అంజలి నటించనున్నారని టాక్ నడుస్తోంది. జూనియర్ చరణ్ జోడిగా కియరా ఆడిపాడుతుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ తాజాగా లీక్ అయింది. గోదావరి ఒడ్డున తెల్ల చొక్క దోతి కట్టుకుని చేతులు మడత పెట్టి సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్లాష్ బ్యాక్ కథకు చెందిన ఫోటోనే ఇదని అంటున్నారు. ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. రుద్రవీణ సినిమాలో చిరంజీవిని చరణ్ గుర్తు చేశారని మెగా అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. తండ్రి కొడుకు పాత్రలు చేయడం ద్వారా చరణ్ రిస్క్ చేస్తున్నాడంటూ కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రవాల శక్తి సినిమాలలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులా రెండు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు పరాజయాన్ని చవి చూడడమే కాకుండా ఎన్టీఆర్ లుక్స్పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. రిస్క్ అవసరమా అన్నా అంటూ చరణ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాట కోసం దాదాపు ఆయన 10 కోట్ల వరకు ఖర్చు చేయించినట్టుగా చెబుతున్నారు. ఒక ఫైట్ సీన్ కోసం కూడా 10 కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. ఈ సినిమాలో విలన్గా అరవింద స్వామి పేరు వినిపిస్తోంది. సర్కారుడు అనే టైటిల్ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. శరవేగంగా సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం GNN TV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను అంజన సౌమ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.